హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నాగుల చవితి కదండి, ఇప్పట్లో పాలుపోసుకోవడానికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. మనం సంవత్సరానికి ఒకసారి వచ్చేదండి నాగుల చవితి, కంపల్సరీ పుట్టులో పాలు పోసుకుంటే చాలా మంచిదండి. పుట్టుడు పుణ్యం వస్తుంది అని అంటారు. ఎటువంటి దోషాలున్నా పోతాయండి, నాగదోషాలు ఉంటే. కంపల్సరీ సంతానం కోసం నాగేంద్రుడిని పూజిస్తారండి. అలాగే పెళ్లి కాని వారు కూడా నాగేంద్రుడిని పూజిస్తే త్వరగా కళ్యాణం జరుగుతుందని శాస్త్రం చెప్తుందండి. పుట్ట దగ్గర మట్టి కొంచెం తీసుకెళ్ళి తులసమ్మ దగ్గర కలుపుకోవాలండి. ఎందుకంటే పుట్టు మట్టి చాలా పవిత్రం అని అంటారు. ఎటువంటి పూజలు కన్నా పుట్టు మట్టి వాడతారు కదండి. అలాగే చిన్న మట్టి తీసుకుని చెవుకు పొంగుకోవాలండి. చెవు పోట్లు కానీ రాకుండా ఉంటాయని అంటారండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే నాగుల చవితి కంపల్సరీ మానకుండా ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి. అలాగే హారతి ఇచ్చుకుంటున్నానండి. మేము మాకు పెద్ద తోట ఉంటుందండి మా ఊర్లో, అక్కడికి వెళ్తామండి. చాలా బాగుంటుందండి, పక్కనే కోనేరు కూడా ఉంటుందండి. ఇదిగోండి అమ్మవారి గుడికి వచ్చానండి. శుక్రవారం కదండి అమ్మవారి గుడికి వచ్చాను. నాగదేవత అండి, దండం పెట్టుకుంటున్నాను. రావి చెట్టు ప్రదక్షిణ